శ్రీ హరీష్ రావు ప్రారంభించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తాళం. వైద్య సేవల కోసం ఎదురు చూస్తున్న జిల్లా ప్రజలు. రైతులకు తిరుగులేని భరోసానిచ్చిన వరంగల్ రైతు సంఘర్షణ సభ. రైతు డిక్లరేషన్ వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమ్రయ్య. జననేతకు జేజేలు. నాలుగు తరాలకు గుర్తుండే నాయకుడు గీట్ల ముకుందరెడ్డి. ఆదివారం జయంతి నాడే విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు. పోరాడే ధైర్యం దమ్మున్న బీసీలే నాయకులుగా ఎదుగుతారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ. పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు. మంగళవారం ఆంగ్ల పరీక్ష రాసిన 5987 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు. రేగడి మద్దికుంటలో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల జాతర ఉత్సవాలు. 5016 రూపాయల విరాళం అందజేసిన అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కెక్కెర్ల లింగయ్య గౌడ్. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశం. సమీక్ష సమావేశంలో నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిక. ఇంతవరకు 50 మంది రైతుల నుంచి 4575 క్వింటాల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపిన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజ్. జిల్లా కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులకు కొనసాగుతున్న ప్రీ ఫైనల్ పరీక్షలు. మంగళవారం గణితం పరీక్ష వ్రాసిన 10వ తరగతి విద్యార్థులు. ధర్మారం మండలం ఖిలా వనపర్తి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. 3 రోజులుగా జరగనున్న కళ్యాణోత్సవాలు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం పుస్తకాలు సిద్ధం చేసిన గ్రంథాలయ సంస్థ. జూలపల్లి మండలంతో పాటు జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో సదుపాయాలు కల్పిస్తామన్న జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రఘువీర్ సింగ్.